మాకు మీ ఇద్దరు పరిచయం ఎప్పుడు ఏర్పడిందా అని అలా ఆలోచిస్తున్నాం. అంటే శంకరాభరణానికి ముందేనా అకాడమీలోనే పరిచయం? నాకు 5 ఏళ్ళు అక్క డాన్స్ చేసేప్పుడు అక్క వాజ్ ద సీనియర్ మోస్ట్ స్టూడెంట్ అక్కడ, హూ వాజ్ నాట్ రియల్లీ గివెన్ మచ్ ఇంపార్టెన్స్ అట్ ఆల్ టు వాట్ ఐ నో. నేను అక్క చెప్పలేదు కానీ నేను చెప్తున్నా, నేను చూసేటప్పుడు ఎవరెవరో ఇలాగొచ్చిన వాళ్ళందరూ ఏదేదో చేసేవాళ్ళు. అక్క వాజ్ జస్ట్ లైక్ దాట్. అక్క సీనియర్ మోస్ట్ అని తెలుసు, చాలా బాగా చేసింది అంటే మీ అందరూ అక్కనే చూసేవాళ్ళం. నాతో పాటు చాలా బిగ్ డాన్సర్స్, సో కాల్డ్ బిగ్ డాన్సర్స్ హూ ఆర్ సెటిల్డ్ రౌండ్ ద గ్లోబ్, వాళ్ళందరూ కూడా ఇదే చెప్తారు. నేను ఎప్పుడు క్లాస్ లో వెనకాల నించునేదాన్ని, ముందుకు ఎప్పుడు వచ్చేదాన్ని కాదు. ఒకసారి రాజారెడ్డి గారు వాళ్ళు వచ్చారనమాట అకాడమీకి, నేను వెనకాల నించున్నాను అనమాట. ఈ ఫుట్ వర్క్ ఎంత బాగుంది అమ్మ, నేను వెనకాల నాకు కనిపించింది అన్నారు. అసలు ఎంత లాంగ్ జర్నీ అండ్ అసోసియేషన్. ఈ కాలంలో ఇలాంటి బంధాలు ఎక్కువ కనిపించట్లేదు. క్షమించాలి, నేను అంత సినికల్ గా మాట్లాడకూడదు. హైలైట్ ఏం చెప్పమంటావా, ద సేమ్ మాస్టర్ గారు ఫిల్మ్ ఛాంబర్ లో ఈ శంకరాభరణం స్క్రీనింగ్ అప్పుడు, ఎంజిఆర్ గారు, జయలలిత గారు అప్పుడు ఇది కనుక పార్టీ వర్క్ అప్పుడు చైర్పర్సన్ సంథింగ్, అండ్ శివాజీ గారు, కమల్ హాసన్ గారు, ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ మేజర్ చూసిన తర్వాత అప్పుడు మాస్టర్ గారు వచ్చి హగ్ డక్క, అండ్ ఇప్పుడు గూజ్ బంప్స్ వస్తుంది. ద యూనివర్స్ మేడ్ హిమ్ అగ్రీ కదా, యు హాడ్ టు యాక్సెప్ట్, అండ్ దట్ వాస్ ద మోమెంట్ విచ్ వి లైక్ వి చెరిష్డ్. మీ మీద విన్ అయిపోయినట్టు యు నో, ఇండస్ట్రీలో దే హాడ్ రిలీజ్ ముందు 200 షోస్ దే హాడ్ బాంబే నుంచి అందరూ, సో ఆల్ ద ఆర్టిస్ట్ హావ్ సీన్ బిఫోర్ రిలీజ్ శంకరాభరణం. మీ ఇద్దరు ఇంటరాక్షన్ ఎలా ఉండింది ఆన్ అమ్మ కొడుకుగా? అక్క చేస్తుంటే తర్మకోల్ అంతా నన్ను పట్టించేవాడు తులసిరామ్. అది అక్కేమో ఆ ఇప్పుడు ఇసుక డాన్స్ చేశారు కదా, చేయడమే కష్టం కదా, పోస్ట్ పెట్టి నుంచుని ఉంటారు. మీరు చూస్తే అవును, లాస్ట్ లో ఇలా అవును 2-3 చోట్ల వస్తుంది తనన 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 తా అని నుంచుంటారు. అలాగ 3-4 times వస్తుంది. హౌ డు యూ స్టాండ్? అది వెట్ సాండ్ ఇమాజిన్. సో ఓన్లీ అ ట్రైన్డ్ డాన్సర్ కూడా కాదు, అన్ని ఇయర్స్ దానికి సాధన ఉంటేనే కుదురుతుంది. పద్మ సుబ్రహ్మణ్యం హ్యాస్ గివెన్ దిస్ థింగ్. మామూలు ఫ్లోర్లో డాన్స్ చేసేదే అంత స్పీడ్గా కష్టం, ఇసుక మీద అంటే ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి హ్యాస్ గివెన్ పేపర్ స్టేట్మెంట్. ఆ రోజులు పేపర్ పబ్లిసిటీయే కదా, టీవీ ఛానల్స్ అన్ని లేవు కదా. అండ్ హిందువులు ఏదైనా రాశారంటే ఇట్ ఇస్ డిక్లేర్డ్ ఒక రోటరీ అథెంటిక్. అదీను ఇంకోటి ఎవరది, ఆత్రేయ గారు పేపర్లో హీ గేవ్ అ కమెంట్, ఈ సినిమాని ఆదరించని ఆంధ్రులు అంధులు అని రాశారు. తాను లక్కీలీ ఆంధ్రులు ఆదరించారు, అందులు కాదు అంధులు అనిపించుకోలేదు. అది 1000 కళ్ళు పెట్టి చూశారు, 1000 కళ్ళు పెట్టి ముందు ముందు కూడా చూస్తారు.